పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలోని తుమలగడ్డ ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు మంత్రి. జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాల్లో 130,250 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు పువ్వాడ. 5 ఏళ్లలోపు పిల్లల బంగారు భవిష్యత్తుకు 2 పోలియో చుక్కల్ని వేయించాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తొంభై కేంద్రాల్లో దాదాపు 130,000 మంది చిన్న పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. పోలియో మహమ్మారిని భారతదేశం నుండి తరిమి కొట్టాం సక్సెస్ఫుల్గా. ఈ డిసీజ్ రీఎకరెన్స్ లేక అనేక సంవత్సరాలు అయింది, అయినా కూడా పల్స్ పోలియో మరి కార్యక్రమం నిరంతరంగా సాగుతూ ఉంది. తద్వారా మరి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు ప్రతి సంవత్సరం 2 సార్లు వేయించడం ద్వారా ఈ మా పోలియో మహమ్మారిని మరి పర్మనెంట్గా కూడా మన పిల్లలకి రాకుండా, మన భావితరాలకి రాకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈరోజు అంతా కూడా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఈ సెంటర్లు అన్నింటిలో కూడా పనిచేస్తుంది, ఖమ్మం జిల్లాలో, అట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆ సెంటర్లకు వచ్చి 1-2 చుక్కలు వాళ్ళ పిల్లలకు వేయించుకోవడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుని మరి బంగారు భవిష్యత్తుగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.